జై శ్రీరామ్. ఇక్కడ మీరు చూస్తున్నది పటాన్ చెరువు దగ్గరలోని ఇస్నాపూర్ గ్రామంలో జరుగుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ నిర్మాణం. దాదాపు దశాబ్ద కాలం క్రితమే ప్రారంభమైన ఈ దేవాలయ నిర్మాణాలు అనుకోని విధంగా పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయాయి. కొద్ది సంవత్సరాల పాటు యథాతథ స్థితిలో కొనసాగిన తర్వాత గ్రామ పెద్దలు ఈ గుడిని ఎలాగైనా నిర్మించాలన్న ఒక మంచి సంకల్పంతో అంతా కలిసి ముందడుగు వేశారు. ఆలయ నిర్మాణాలు నిలిచిపోయిన పరిస్థితిని పూజ్యులు మాధవానంద సరస్వతి స్వాముల వారి దృష్టికి తీసుకువెళ్లారు గ్రామ పెద్దలు. ఆలయ నిర్మాణ పనులు తిరిగి ఊపందుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి చేసేందుకు స్వామివారి సలహాలు సూచనల మేరకు 2022లో పూజలు హోమాలు నిర్వహించి పనులను పునఃప్రారంభించారు. అప్పటి నుండి శ్రీ రాములవారి ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ దేవాలయంలోని సాలగ్రామాలను నేపాల్ గండకీ నది నుండి తెప్పించారు. విగ్రహాలను మహాబలిపురంలోని కృష్ణశిలలతో అక్కడి శిల్పులు తీర్చిదిద్దారు. ఈ దేవాలయ నిర్మాణ పనులు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. ఈ నెల అంటే ఫిబ్రవరి 22న శ్రీ సీతారాముల విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. ఇస్నాపూర్లో నిర్మితమవుతున్న ఈ రామాలయాన్ని దాతల చేయితతో మరింత అభివృద్ధి చేసేందుకు గ్రామ పెద్దలు కృషి చేస్తున్నారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 శ్రీరామ్ జయ రామ్.